శ్రీకాకుళం జిల్లా రాజంనగర ఎంపీడీఓ కార్యాలయంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంబాల జోగిలు పలు పంచాయతీల నాయకులు పాల్గొన్నారు. ఇంకోటి మన యువపేట గారు ఓవరాల్ గా చూసుకొని ఆ టీమ్ లో ఒక టీమ్ కి ఆర్డబ్ల్యూస్ జేయ్ గారు ఈ రోజు ప్రారంభిస్తే మిగతా 14 రోజులు ఆయా గ్రామాల్లో మన మిగతా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గారు చదివి వినిపించవలసిందిగా తెలియజేస్తున్నాను. అమ్మ తర్వాత నువ్వు డీటెయిల్ చెప్తు. అందరికీ నమస్కారాలు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ జోగులు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన రాజగోపాల్ గారికి, నరసింహన్ గారికి, వెంకటప్పల నాయుడు గారికి, ఇతర వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ పుగిరి కంచరం గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు అందరికి కూడా స్వాగత సుమాంజలి. మరి మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నటువంటి మనము మన పరిశుభ్రత అనే కార్యక్రమంలో భాగంగా మనము గత కాలంలో భారత్ మిషన్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నాం. అయితే నిర్మించుకున్నాం కానీ వాటిని సక్రమంగా వినియోగంలోకి తేలేకపోయాం. కొన్ని కారణాల వల్ల కొన్ని అసంపూర్తిగా ఉండడం, కొన్ని చక్కగా లేకపోవడం, కొన్ని వాటర్ సదుపాయాలు లేకపోవడం, అటువంటి కార్యక్రమాలు ఉండడం వల్ల ఇప్పుడు మన రాష్ట్రంలోన సుమారు 1300 పంచాయతీల్లో పైలట్ గ్రామ పంచాయతీలుగా గుర్తించి ప్రతి మండలానికి కూడా 2 గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో మరి పొగిరి కంచరం గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ గ్రామ పంచాయతీల్లో